ఇప్పుడు ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు సార్? చార్జిబుల్ ట్రస్ట్ లో నంబర్స్ వచ్చేసి ఇది మన కంపెనీ మెంబర్స్ 25,000 వచ్చింది, 100 మంది. స్టూడెంట్స్ వచ్చి బీబీయూ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో ఏంటంటే ఈచ్ బ్యాచ్ 30 స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మాస్టర్ ఫెసిలిటీ మొత్తం మనం 90 డేస్ ఇవ్వాలి. 90 డేస్ ఇచ్చి వాళ్ళని వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇక్కడే మన ఎన్నికేపల్లిలో చేసిన వాళ్ళు 200 కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? మంది ఇప్పుడు ఇదే ఇప్పుడు ఈచ్ బ్యాచ్ 3 మంత్స్ కి 30 మంది తీసుకుంటారు. కంటిన్యూషన్ కంటిన్యూషన్ ప్రాసెస్ వాటిలో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇంగ్లీష్ కంప్యూటర్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఇంగ్లీష్ కంప్యూటర్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు. అన్నమ్మాయి ఎంఏ ఇంగ్లీషు, తర్వాత మన బీటెక్ అమ్మాయి ముగ్గురు ఉన్నారు. ఏది ఫ్యాకల్టీ ఒక ఎంబీఏ అమ్మాయి ఉంది. అసలు ఇప్పుడు బేసిక్ గా దీంట్లో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అంటే ఇందులో జాయిన్ అవ్వాలి. 20 to 30 years ఏజ్ ఉండాలి కంపల్సరీ. 20 to 30 years ఇక బ్రేక్ఫాస్ట్ అక్కడ కంప్లీట్గా మనం ఎన్ని రోజులు 90 డేస్ 90 డేస్ ఓన్లీ 90 డేస్ జాబ్ కూడా డైరెక్ట్గా వచ్చేయడమే. డైరెక్ట్గా వచ్చేసి ఎంట్రీ చేసుకోవడం దానికి ఎంట్రీ డైరెక్ట్గా వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ గివెన్ టు మనోడు. సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ అందరికి ఇస్తాం మనం. అది ఏంటంటే 90 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫెసిలిటీ ఉంది. చెప్పండి 90 మెంబర్స్ కి ప్రస్తుతం దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. దీనదయాడు ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ యోజన పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సర్టిఫికేట్ మనం జాబ్ ఫెసిలిటీ chest that